ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ముడిపడి ఉందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రగతి పదంలోని దూసుకు వెళ్ళాలి అంటే సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగాలి అంటే ప్రతి గడప వద్దకే ప్రతి నెల 1వ తేదీ నాటికి సంక్షేమ పథకాలు తలుపు తట్టాలంటే వైసీపీ గెలుపు అత్యంత ఆవశ్యకమని సభాపతి స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆముదాలవలస మండలం నొంగరం పంచాయతీ పరిధిలోని నారిపేట ఇస్కల్పేట దెబ్బలపేట దోగరం గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ఈ 5 సంవత్సరాల్లోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు తాను చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించి అమూల్యమైన ఓట్ను ఫ్యాన్ గుర్తుపైన వేసి తనను గెలిపించాలని ఏపీ స్పీకర్ స్థానిక అభ్యర్థి తమ్మినేని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దళారి వ్యవస్థ మాయమైందని అన్నారు. ప్రభుత్వ పథకాలను నేరుగా అర్హులైన లబ్ధిదారులకు అందజేయడం జరుగుతోందని చెప్పారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభించిన నాటి నుంచి పాలనలో పూర్తి స్థాయి పారదర్శకత ఏర్పడిందని అన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ లక్ష్యాలను ఉద్దేశాలను ప్రజలకు వివరిస్తూ అర్హులైన లబ్ధిదారులను గుర్తిస్తూ ప్రభుత్వ పథకాలను నేరుగా చేరవేరుస్తున్నారని అన్నారు. దీనివల్ల ప్రతి ఇంటా ప్రభుత్వ లబ్ధిని పొందుతున్నారు అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరం ఎక్కించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని అన్నారు. ఇదే సమయంలో ప్రతి కార్యకర్త ఓ ముఖ్య నాయకుడిగా మారి ప్రభుత్వ పథకాలను ఆశయాలను ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా జరిగిన లబ్ధిని క్షుణ్ణంగా వివరించి ఓటు అడగాలని అన్నారు. ఇదే ప్రభుత్వం మరలా వస్తే విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం ఇలా ప్రతి రంగంలోని ప్రజలు కోరుకునే ఆశించే ఫలితాలు లభిస్తాయనే విషయాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. ఈ ఎన్నికల్లో ప్రతి గ్రామంలోనూ పార్టీ నేతలు ఐక్యమత్యంతో వైసీపీ గెలుపుకు కృషి చేయాలని అన్నారు. వివిధ వర్గాల ప్రజానికంతో ప్రభుత్వ పాలనపైన ప్రజాభిప్రాయాన్ని మరింత వెల్లడించేందుకు గాను అవకాశం కల్పించేలా ఈ నెల రోజుల పాటు చర్చా వేదికలు, డిబేట్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. పాలన మరింత పటిష్టమయ్యేలా సూచనలు ఇచ్చేవారి నిర్ణయాలు స్వాగతిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి, నాగ్ ఎంపీపీ తమ్మినేని శ్రీరామ్మూర్తి, జెడ్పీటీసీ బెండి గోవిందరావు, పిఎస్పీసీఎస్ అధ్యక్షులు మురుగుబెల్లి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ మానుకొండ వెంకటరమణ, డీసీసీబీ డైరెక్టర్ బొడ్డపల్లి నారాయణరావు, మండల సచివాలయాల కోఆర్డినేటర్ బొడ్డపల్లి నిరంజన్ బాబు తదితర వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.